राष्ट्र मुख्यमंत्री वैएस जगन्मोहन रेड्डी प्रवेशपेट्टिन संक्षेम पधकालु प्रजलकु चेरुवय्येला चर्यलु तीसुकुंटुन्नट्लु चिंतलपूडि शासन सभ्युलु उन्नमट्ल एलिजा अन्नारु। एलूरु जिल्ला चिंतलपूडि मंडलं नागिरेड्डिगूडेम सचिवालयं परिधिलो गड़प गड़पकु मन प्रभुत्वं कार्यक्रमंलो मुख्य अतिथिगा पाल्गोन्नारु। ఈ సందర్భంగా శాసనసభ్యులు ఉన్నమట్ల ఎలిజా మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్నారని ఆయన అన్నారు। గ్రామంలో ప్రజా సమస్యలు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు। ఈ కార్యక్రమంలో వ్యాపార మార్కెట్ కమిటీ చైర్మన్ జగ్గవరపు జానకి రెడ్డి, చింతలపూడి పట్టణ అధ్యక్షులు కొప్పుల నాగేశ్వరరావు, మిర్యాల దిలీప్, నిమ్మగడ్డ దుర్గారావు, తహసీల్దార్ ప్రమద్వర, అధికారులు, సచివాలయ సిబ్బంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు। జగన్ అన్న అమ్మవారు వచ్చేసారు రోజుల నుంచి నగర పంచాయతీలో మూడో సచివాలయం పరిధిలో ఇక్కడ గడప గడపకి మన ప్రోగ్రామ్ అనే కార్యక్రమం చేపట్టాం। నిన్న కూడా ఇదే ప్రదేశంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టాం। ఈ రోజు ఇంకా ఈ నాగరేడ్డిగూడలో ఉన్నటువంటి మిగిలిన హౌస్ హోల్డ్స్ అన్ని కూడా కంప్లీట్ చేయాలని చెప్పేసి ఈ రోజు మళ్ళీ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది। ఈ 3 సంవత్సరాల కాలంలో మన ప్రీతి ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి అనేక పథకాలు ప్రజలకు ఏ రకంగా అందుబాటులోకి వచ్చినాయి, ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడినాయి, ప్రజలకు ఏ మేరకు లబ్ధి చేకూరింది అని చెప్పేసి మేము బేరీజు వేసుకుంటూ ప్రతి ఇంటిని మేము దర్శిస్తూ ఉన్నాం। ప్రతి ఇంట్లోనూ సంతోషాన్ని మేము చూస్తూ ఉన్నాం। లబ్ధిదారులందరూ కూడా సంతోషంగా మమ్మల్ని ఆహ్వానిస్తా ఉన్నారు। వారు చాలా సంతోషంగా మాకు అన్ని అందుతా ఉన్నాయి, ఇంకా మాకు ఫలానాది కావాలని కొంతమంది చెప్తా ఉంటే మాకు ఇంకా ఏమి అక్కర్లేదని ఇంకొంతమంది చెప్తా ఉన్నారు। ముఖ్యంగా మరి లబ్ధిదారులకి ఒక్కొక్క ఇంట్లో 6 లక్షల రూపాయలు, 5 లక్షల రూపాయలు మరి ఈ రకమైనటువంటి లబ్ధి చేకూరింది। వారు మన ప్రీతి ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మరి ఎంతో మెచ్చుకుంటూ వారు నిండు మనసుతోటి ఆశీర్వదిస్తూ ఉన్నారు। ఇంకా ఏమైనా ప్రజలకు అవసరం ఉందా, ఈ రాబోయే 2 సంవత్సరాల కాలంలో మరి పరిపాలన ఏ రకంగా ఉంటుంది, అలాగే ఇంకా ప్రజలకు ఏ రకమైనటువంటి మేలు చేకూర్చాలి, ఇంకా ఏ పథకాలు అందించాలి అని చెప్పేసి మన ప్రీతి ముఖ్యమంత్రి వర్యులు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది। మరి మా దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని అంతా కూడా ఎప్పటికప్పుడు మేము పైకి పంపిస్తా ఉన్నాము। దాన్ని బట్టి ఇంకా ఫర్దర్గా ఈ 2 సంవత్సరాలు ప్రజలకు మేలు చేకూర్చే విషయంలో ముఖ్యమంత్రి గారు మరింతగా శ్రమించడానికి సిద్ధంగా ఉన్నారు। ప్రజలకు మేలు చేకూర్చే విషయంలో ఇంకా ముందడుగు వేద్దామని మన ముఖ్యమంత్రి గారు ఉన్నారు। కాబట్టి ఈ కార్యక్రమం మరి దిగ్విజయంగా కొనసాగుతూ ఉంది। ప్రతి చోట ఆనందం వెలువరిస్తూ ఉంది, ప్రతి ఇంట్లోనూ వారు సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు। వారు నిండు మనసుతోటి మన ప్రీతి ముఖ్యమంత్రి గారిని దీవిస్తూ ఆశీర్వదిస్తూ వారి కలకాలం ఉండాలని ప్రతి ఒక్కరూ చెప్తున్నటువంటి మాట, దీన్ని చూసి మేమందరం కూడా చాలా సంతోషిస్తూ ఉన్నాం।